అందరికీ శుభోదయం మనం నిన్నటి క్లాస్ లో ఏం చెప్పుకున్నాం కదా జాతీయ సేవా పథకము అనే పాఠాన్ని చెప్పుకోవడం జరిగింది దానికి సంబంధించిన బిట్స్ రాసుకుందాం మనం ఫస్ట్ వన్ ఏంటిది అద్దాలు ఏంటిది అద్దాలు చూడండి మ్రగ్గిన మా నాకి రావకిస్తే మ్రా గబుడిస్తే గి గి గబుడిస్తే గి నా మ్రగ్గిన అంటే ఏంటిది వాడినా వదిలేస్తే వా డబుడిస్తేడి నా వాడినా దారిద్రం దగిలేస్తే దా రగుడిస్తేది దాకి రావకిస్తే బ్రా దాకి రావకిస్తే ద్యా బ్రెక్స్ లాంటే ద్యా దారిద్రం అంటే పేదరికం పాకితరికం స్తే పేద రి వస్తున్నట్టే కం పేదరికం పీడికులు పగుడిలం స్తే పీ డబుడిస్తేడి మరి ప్రభుత్వము డాష్ శాఖను ఏ
व्यवस्थे की सांघिक संक्षेम 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 प्रभुत्वम सांघिक संक्षेम शाखनु नेक्स्ट वन डैश विदेशी
విదేశీయులు అంటే ఏంటిది వ్యతిరేక పదం స్వదేశీయులు 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 విదేశీయులు స్వదేశీయులు అనారోగ్యం 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 అంటే ఏంటిది ఆరోగ్యం ఆరోగ్యం అనారోగ్యం ఆరోగ్యం అతివృష్టి అతివృష్టి అనారుష్టి అనారుష్టి అతివృష్టి అనారుష్టి ప్రారంభించు 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 ముగించు ముగించు ఉత్తమ ఆదమ ఉత్తమ ఆదమ సారీ నా ఉత్తమ ఆదమ ఆదమ తోలుత తోలుత చివర తోలుత చివర చూడండి విదేశీయులు స్వదేశీ అనారోగ్యం ఆరోగ్యం అతివృష్టి అనారుష్టి ప్రారంభించు ముగించు ఉత్తమ అధమ తొలుత చివర నెక్స్ట్ వన్ సరైన సమాధానం గల అక్షరాన్ని బ్రాకెట్ లో వ్రాయండి ఫస్ట్ వన్ వీటిలో ఒకటి స్వచ్ఛంద సేవా సంస్థ ఏంటి మరి పోస్ట్ ఆఫీస్ రైల్వే స్టేషన్ స్కౌట్లు ఏంటిది మరి ఇందులో స్వచ్ఛంద సేవా సంస్థ ఏంటిది 6th బిట్ కదా ఫస్ట్ వన్ ఏంటిది స్కౌట్లు సెకండ్ వన్ పారిశుద్ధ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు గిరిజన ప్రాంతాలు అడవులు నగరాలు గిరిజన ప్రాంతాలు క థర్డ్ వన్ స్త్రీలకు ఈ రంగంలో శిక్షణ ఇస్తారు స్త్రీలకు ఈ రంగంలో శిక్షణ ఇస్తారు వ్యవసాయ పనులు అల్లిక చెప్పుల తయారీకి ఏంటిది మరి అల్లిక ఏంటిది గ నెక్స్ట్ వన్ అన్న ఈ పాఠంలో వచ్చిన విశేషణాలను గుర్తించి వ్రాయండి విశేషణం అంటే ఏంటిది మనకు భాషా భాగాలు ఎన్నినా భాషా భాగాలు 5 నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అగే మనకి ఇక్కడ ఏమడగాడు మరి విశేషణం విశేషణం అంటే ఏంటిది నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే దానిని ఏమంటారు విశేషణం అని అంటారు చూడండి ఇలాంటి మనకు కొన్ని వివరించారు ఫస్ట్ వన్ లాభము లాభము సెకండ్ వన్ చిరకాలము
నూతన ఉత్తమ ఇవన్నీ ఏంటిదన్నా విశేషణాలు నెక్స్ట్ వన్ అన్నా కొన్ని పదాలను ముందు నుంచి వెనక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి వాటిని తెలుపండి ఇక్కడ ఉదాహరణ మనకి ఏమ ఇచ్చారు మందార దామం మందార దామం ఇక్కడ నుంచి చదివినా గాని మందార దామం అలా నేర్చుకుంటే మనం ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది ధన్యవాదాలు